తమని ఇంటికి తీసుకెళ్లాలంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు కొల్ల కుర్మలు. कड़प जिले कलेक्टर कड़प जिले को होते कड़प जिले लालदेवी कर्म जिले दिखो मैं पेद पेदाली फार्मीड वे ओडे वारे वीडियो मम्मी वारे इकट्ड अलर्टी बलस्तर बलस्तना तरह तिमल चाकल रोजी ग्रां बात रेम लगे अट्ठावे इकड़ रोमटा मतलब होम आड़ा चुके वार रोज दी मैं तीनोदी पद्धत मध्य आरोग्या मच्छे ये सारे स्पंदन लेकिन चुके अगर सार अटे मम्मी इतने तुंदर मम्मी अच्छे मार्ग नमस्ते मित्रा कोशिक श्रीनिवासराव कुर्मा తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నా. నిన్నమొన్న మన కుర్మలను గొర్రెలు కాసుకునే మన కుర్మల్ని గొర్రెలు ఇప్పిస్తామన్న నిబంధనతోని తెలంగాణ ప్రభుత్వము కడప జిల్లాకు తీసుకుపోయారట. తీసుకుపోయిన వాళ్ళకు తిండి లేదు, తిప్పలు లేదు, వాళ్ళకు జ్వరాలు వస్తున్నా రోగం వచ్చినా చూసుకుంటాడే లేడు. తీసుకుపోయి అనాథాలకి వదిలేశారు. వాళ్ళ జ్వరాలు వచ్చినాయి, డబ్బులు లేవంట వాళ్ళ దగ్గర. మళ్ళీ మేము వాపస్ పోతాము, మమ్మల్ని పంపించారు వాళ్ళు. వాళ్ళు అరణ్య రోధనగా రోధిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఇది ఎంతవరకు సంబంధం చేస్తామని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. నువ్వు గొర్రెలు ఇస్తామని చెప్పి 25% సబ్సిడీ మాత్రం పట్టించుకొని ఉచితంగా గొర్రెలు ఇస్తున్నా అని చెప్పడము, అబద్ధాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మీ స్థాయికి అని నేను కేసీఆర్ ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే రైతు బంధు అని రైతులకు ఇస్తున్నావు, దళిత బంధువుని 10 లక్షలు ఉచితంగా ఇస్తున్నావు, వాళ్ళతో ఏం సబ్సిడీ లేకుండా ఇస్తున్నావు. మరి మా కుర్మలకు ఇచ్చే 1,75,000 రూపాయల విలువైన గొర్రెలు ఇవన్నీ మొత్తం పూర్తి సబ్సిడీతో ఇచ్చేసి 25% మాత్రం సబ్సిడీ కట్టించుకోవడం ఎందుకు? మళ్ళీ ఇచ్చిన 75% ఇచ్చిన బక్కదొచ్చిన గొర్రెలు, రోగం వచ్చిన గొర్రెలు, మనకి ఇక్కడ వాతావరణానికి సరిపోని గొర్రెలను ఇచ్చి ఉచితంగా ఇస్తున్నానని అబద్ధాలు చెప్పడము మీ స్థాయికి తగదని తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇంకో విషయం, వాళ్ళని తీసుకుపోయారు వెంబడే వాళ్ళని వారి వారి గ్రామాలను ఎట్లా తీసుకుపోయారు అట్లా వదిలిపెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల వాళ్ళు భార్య పిల్లలు వీళ్ళు ఎక్కడ పోయారు అని వాళ్ళకు జాడ తెలియక ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేయడానికే ఫోన్లలో పైసలు కూడా లేవంట. మంది ఫోన్లు తీసుకొని ఫోన్లు వీడియో ఫోన్లు పెట్టి V6 వాళ్ళకి తెలిపిర్రు. కాబట్టి ఇటువంటి మోసపూరితమైన స్కీములు పెట్టొద్దు. మా కుర్మల మీద మీకు ఏమయంత్రం దయా జాలి కనితరం ఉంటే 100% సబ్సిడీతోని నగదు బదిలీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నగదు బదిలీ చేస్తే మీకు పోయేదేముంది? మీ కమిషన్లు పోతాయా? సగం పైసలు మీ డైరెక్టర్లు వెటర్నరీ డాక్టర్లు నొక్కేస్తున్నారు, అవన్నీ దొరకయానా మీ బాధ? అందుకని 100% నగదు బదిలీ చేయాలని మేము తెలంగాణ రాష్ట్ర కుర్మల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. జై కుర్మ,